నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పొప్పు గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను ఆ చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు. వాడికి ఈ మధ్య పిల్లలతో మాట్లాడదామని స్కూల్ పిల్లలతో ఒక జూమ్ మీటింగ్ పెట్టాడు. ఆ జూమ్ మీటింగ్లోకి నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆడి ఫేసు, ఆడి తెల్లమొహం వేసుకుని గుటకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు. వాడు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి రారా, వీడికి పాదయాత్ర చేయటం కన్నా వీడికి ప్రశాంత్ అత్తతో అత్తగా పడుకోవటం వీడికి ఇష్టం. వీడి భాష మనకు కూడా వస్తుంది, ప్రశాంతంగా పడుకోవటం ఇష్టం తిని. అయితే ఆయన తండ్రి ఓ ముసలోడు ఒకడు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసలోడు అంటే ఊరుకోడు అంటే వీడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వురా గుడి మెట్లు ఎక్కుదావు, మా నాన్న బాగా ఎక్కుతాడో నువ్వు ఎక్కుతావు చూద్దాను. అరే అది ముసలోడు కాబట్టే, అది కాళ్ళు ఎమ్మటి రావట్లేదు కాబట్టే, నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడు అని తెలిసినా మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్దమ్మే పనికి మాలినాడు అని తెలిసినా వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పనిచేయక ముసలోడు అయిపోయి కాళ్ళు ఎమ్మటి రాక నీబోటి వేదవని పంపించాడు పాదయాత్రకి. నీకు మాట్లాడటం రాదు, నోరు తిరగదు, తినడానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు. పోనీ ఏదోటి నువ్వు మాట్లాడతాం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు, కూసేపు ఎంటర్టైన్మెంట్, కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థనలు చేసుకుంటారు, ఏదోటి జనం చేస్తారు. అయితే నీకు ప్రాబ్లం, నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయంట నడవలేక. నువ్వు నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు, ఆ 10 కిలోమీటర్లు నడవడానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. ఈ రుద్దిపోతాయంటే ఈ కింద మంట, ఆ మంటలోకి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూతి ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి. వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు, ఇంట్లో కూర్చోక మమ్మల్ని చంపుతున్నాడు, ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడు పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు, కిందేమో మంట మండుతుంది, రోజుకి 20 సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరకగానే వీడి పిచ్చి కుక్క మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు. ఈ పొప్పు గుత్తిగాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం, బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి, పొప్పు గుత్తిగాడి 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాల, ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పాడు ఈ దరిద్రుడు. ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే